ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇటీవల తలెత్తినటువంటి రాజకీయ పరిణామాలు ఆలోచించే పౌరులందరినీ కూడా ఆందోళనకు గురిచేస్తున్నాయి పార్టీల మధ్య తీవ్రమైన విద్వేషాలు పెరిగిపోయినాయి తేల్చుకుందాం అనే పరిస్థితి వచ్చింది భావోద్వేగాలు బాగా పెరిగిపోయినాయి అనాగరికమైనటువంటి భాష చాలా పరుషమైన భాషను వాడడం హింసకు దిగడం ఇవన్నీ కూడా రాజకీయంలో ఉన్నటువంటి సమస్యని బయటపెడుతున్నాయి ఇలాంటి సందర్భంలో తప్పులు అనటం ఉపయోగం లేదు ఎవరు తప్పు ఎవరు ఊపన్నది ఏమో ఒకసారి భావోద్వేగాలు ముదిరిపోయిన తర్వాత ద్వేషాలు పెచ్చలిన తర్వాత ప్రతి వాళ్ళు ఇతరులలో తప్పుని చూస్తారు తమలో మంచిని చూస్తారు ఈవేళ కావలసింది పార్టీలకి పక్షపాతాలకి అతీతంగా ఎన్నికల వ్యూహాలకు అతీతంగా రాష్ట్ర రాజకీయంలో ఈ వేడిని తగ్గించడం ప్రశాంత వాతావరణాన్ని తీసుకురావడం సామరస్యతను పెంచడం రాష్ట్రంలో రెండు ప్రధాన పార్టీల్లోనూ అధికార పార్టీ వైకపా కావచ్చు ప్రధాన ప్రతిపక్షం టీడీపీ కావచ్చు ఇతర పార్టీల్లోనూ అద్భుతమైన మనుషులు ఇప్పటికి కూడా ఉన్నారు సమర్థులు ప్రజల హితాన్ని కాంక్షించేవాళ్ళు దూరదృష్టి కలవాళ్ళు కులాలు మతాలు పార్టీలకు అత్యంతంగా ఆలోచించగలవాళ్ళు పుష్కలంగా ఉన్నారు కానీ భావోద్వేగాలకి ద్వేషాలకి గురైనప్పుడు ఈ మంచి ఆలోచనలు మంచి నాయకత్వం బయటపడడం చాలా కష్టమవుతుంది నేను వినమ్రంగా విజ్ఞప్తి చేస్తున్నాను ప్రభుత్వానికి అన్ని రాజకీయ పార్టీలకి ప్రభుత్వపక్షం కావచ్చు ప్రతిపక్షాలు కావచ్చు ప్రధానంగా రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు గారికి వారి వారి పార్టీల కార్యకర్తలకి అన్ని పార్టీల నాయకుల కార్యకర్తలకి మనస్పూర్వకంగా విజ్ఞప్తి చేస్తున్నాను దయచేసి సామరస్య వాతావరణాన్ని తీసుకురండి కవ్వింపు చర్యలు కానీ కవ్వింపు మాటలు కానీ వదిలేయండి జరిగిన దాన్ని పక్కన పెట్టండి మీ మధ్య రాజుకుంటున్నటువంటి ఈ కోపాగ్నికి సామాన్యులు బలవుతున్నారు రెండు వేల పద్నాలుగులో రాష్ట్ర అభివృద్ధి జరిగిన దగ్గర నుంచి రాష్ట్రం ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుందా మనందరికీ తెలుసు అధిక ఆదాయాన్ని ఇచ్చేటువంటి మహానగరాన్ని కోల్పోయినాం అలాగే పెట్టుబడులు ఉపాధి కాలమనగా ఉండే నగరాన్ని కోల్పోయినాం సహజంగానే రాష్ట్రంలో చాలా సంక్షోభ వాతావరణం ఉన్నది అదే సమయంలో గొప్ప అవకాశాలు ఉన్నాయి తెలుగు ప్రజలు ఆంధ్రప్రదేశ్ ప్రజలు చాలా దురదృష్టకల కలవాళ్ళు కష్టపడి పై పైకి ఎదగాలని కోరుకునేవాళ్ళు భవిష్యత్తు కోసం ఎన్ని త్యాగాలకైనా వాళ్ళు పిల్లల చదువు కోసం ఎంత పెట్టుబడి పెట్టడానికి సిద్ధపడేవాళ్ళు అప్పు చేసి అప్పు చేసినా సరే ఆత్మగౌరవం ఉన్నవాళ్ళు పుష్కలంగా వనరులు ఉన్నాయి మానవ వనరులు ఉన్నాయి వెయ్యి కిలోమీటర్ల తీర ప్రాంతం ఉన్నది రాష్ట్రంలో అపారంగా ఖనిజ సంపద ఉన్నది మంచి వ్యవసాయం ఉన్నది ముందు చూపుగల ప్రజలు ఉన్నారు కాబట్టి ఈ సమయంలో ప్రజలందరినీ సంఘటితం చేసే ఒక త్రాటి మీద తీసుకొచ్చి తాత్కాలిక అవసరాలను తీరుస్తూనే బేదరికం బాధల నుంచి ఎంతో కొంత ఉపశమనాన్ని కలిగిస్తూనే దీర్ఘకాలికంగా యువతకు ఉపాధి ఆదాయాలు పెరగడం కోసం అని చెప్పని ఏర్పాట్లు చేయడం కోసం అందరం కలిసి రావాల్సిన అవసరం ఉన్నది ఈ పార్టీ ఆ పార్టీ అని తేడా లేకుండా ప్రభుత్వం ప్రతిపక్షం అనే తేడా లేకుండా ఇవేమీ సిద్ధాంతపరమైన విభేదాలు కావు ఇవేమీ విధానపరమైనటువంటి చర్చలు కావు ఇది కేవలం భావోద్వేగాలు పెరిగినవి ద్వేషాలు రచ్చగొట్టబడినవి అంతే తప్ప రాష్ట్ర భవిష్యత్తు ఎట్లా ఉండాలన్న విషయంలో అన్ని పార్టీలకి రాష్ట్రం అన్ని వర్గాలకే అభిప్రాయం ఉన్నది బేదరికాన్ని తొలగించాలి ఆర్థిక ప్రగతికి బాట వేయాలి చట్టబద్ధ పాలన బలపరచాలి విద్యా ఆరోగ్యాన్ని ప్రతి ఒక్కళ్ళకి అందించాలి మంచి ప్రమాణాలతో ఆ కుటుంబం మీద వ్యక్తుల మీద భారం కాకుండా సమాజంలో శాంతి ఉండాలి సంపద పెరగాలి ఆదాయాలు పెరగాలి అందరి లక్ష్యాలు ఇవే అవి అయినప్పుడు ఐకమత్యాన్ని పెంచడం కోసం అందరం కలిసికొచ్చేయడం అవసరం ఈ భారాన్ని ప్రధానంగా పార్టీలు మోయాలి ప్రభుత్వంలో కానీ ప్రతిపక్షంలో కానీ పార్టీలు మోయాలి కానీ కేవలం పార్టీల మీద భారం పెట్టి అందరం తిడుతూ కూర్చుంటే అంతకంటే అన్యాయం ఇవ్వట్లేదు కాబట్టి పౌర సమాజం పత్రికలు టీవీ ఛానళ్ళు ఇతర జన మాధ్యమాలు సమాజంలో కాస్త కోస్తూ ఆలోచించేవాళ్ళు పది మందిలో విశ్వసిస్తున్న వాళ్ళు మనందరం కూడా గొంతు విప్పాలి తిట్టిపోయడం కోసం కాదు తప్పులు వినడం కోసం కాదు ఒక మార్గాన్ని చూపడం కోసం అందరిని కలపటం కోసం ఐకమత్యంగా ఒక త్రాటి మీద తెలుగు సమాజాన్ని ఆంధ్రప్రదేశ్ సమాజాన్ని నడిపించడం కోసం సాయం చేయడం కోసం ప్రధాన బాధ్యత పార్టీలు తినప్పటికీ మనమందరం మౌనంగా కూర్చోవడం అన్యాయం అవుతుంది నేను అందుకే సవినయంగా వినమ్రంగా తెలుగు సమాజంలో ఉన్న పెద్దలందరినీ ఎన్నికల వ్యూహాలకి రాజకీయాలకి పక్షపాతాలకు అతీతంగా ఆలోచించే వారందరినీ కూడా కోరుతున్నాను దయచేసి అందరూ కలవండి ఈ రాజకీయ వేడిని చల్లార్చండి ఈవేళే కాదు దీర్ఘకాలంలో ఐకమత్యాన్ని పెంచి విధానాల్లో కనుక విభేదాలు ఉంటే దాన్ని సామరస్యంగా చర్చించుకున్నాం నిజమైన రాజకీయం అంటే అభిప్రాయ విభేదాలని సామరస్యంగా శాంతియుతంగా చర్చల ద్వారా పరిష్కరించుకోవటం అది రాజకీయం అవసరం స్వల్పకాలిక అవసరాన్ని తీరుస్తూనే దీర్ఘకాలిక ప్రక్రియ కోసం అని చెప్పని అభివృద్ధి కోసం బాటలు వేయటం పరిమితమైన వనరుల్ని ఉన్న అవసరాల కోసం చెప్పిన చాలా జాగ్రత్తగా ఆచితూచి వినియోగించడం అన్ని వర్గాలను ఒక తాటి మీద తీసుకురావడం నాయకత్వం అంటే అదే అర్థం కాబట్టి నిజమైన నాయకత్వాన్ని అన్ని పార్టీలు చూపెడతాను ఆశిస్తున్నాను వారందరినీ మనపూర్వకంగా కోరుతున్నాను అలాగే పౌర సమాజం పత్రికలు జనమాధ్యమాలు వీరందరిలో కూడా ఇదేదో ఒక రాజకీయ క్రీడగా చూడడం కాకుండా అందరిని తిట్టడం కాకుండా సమస్య పరిష్కారంలో భాగం కావాలని చెప్పని సవినయంగా విజ్ఞప్తి చేస్తున్నాను వ్యక్తిగా నేను కానీ ప్రజాస్వామ్య పీఠం కానీ లోక్సత్తా ఉద్యమం కానీ లోక్సత్తా పార్టీ కానీ పక్షపాత రాజకీయాలకు అతీతంగా ఎన్నికల వ్యూహాలతో సంబంధం లేకుండా అందుకోసం అంకిత భావంతో అందరితో కలికృష్టి చేయడం కోసం సిద్ధంగా ఉన్నాం దయచేసి ఈ వేడిని చల్లపరచండి కోపాగ్ను పెరిగిపోయినట్టయితే ఆగ్రహ వేశాలు అదుపు తెప్పినట్టయితే సమాజం అంతా అల్లకల్లోలం అవుతుంది దృష్టి అంతా కూడా భవిష్యత్తు మీద అభివృద్ధి మీద మన జీవితాల మీద కాకుండా కులాలు వర్గాలు మతాలు పార్టీల మీద పడుతుంది ఏదో రకంగా ఒకళ్ళ మీద ఒకళ్ళు ఆరోపణలు చేసుకుంటూ ఆత్మస్థుతికి పరినందికి పాల్పడుతూ సమాజాన్ని అలకలోవడం చేస్తారు కాబట్టి దీని నుంచి బయటపడాల్సిన అవసరం ఉన్నది అందుకోసం పెద్ద మనస్తో నాయకులంతా వ్యవహరిస్తారని మనసారా ఆశిస్తూ రాజకీయ పార్టీలని వినంగా వినమ్రంగా కోరుకుంటూ అందుకు దోహదం చేయవలసిందిగా పౌర సమాజాన్ని పత్రికల్ని ఆహ్వానిస్తూ అర్థిస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను ఇలాంటి మరిన్ని వీడియోలు కావాలని కోరుకుంటున్నారా అయితే పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి